రెండింటిని సృజించి ఉండురుల యందు ఆకర్షణ కల్పించాడు. స్త్రీ యందు పురుషునకు, పురుషునకు స్త్రీ యందు ఆకర్షణ. ఈ ఆకర్షణ కల్పించడానికి ఒక ప్రధానమైన కారణం ఉన్నది. ఏమిటి ఆ కారణం అంటే, ఈ ఆకర్షణ ఉన్న కారణం చేత తేజోవంతమైనటువంటి సంతానము లభిస్తుంది. అందుకే మీరు శ్రీరామాయణంలో బాలకాండలో షణ్ముఖోత్పత్తిలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంటుంది. శివుని యొక్క తేజస్సుని గంగ భరించవలసి వచ్చింది. భరించవలసి వస్తే ప్రహృష్టమైనటువంటి మనస్సుతో సంతోషంగా దాన్ని స్వీకరించాలి. అందుకే అగ్నిహోత్రుడి దగ్గర ఉన్నటువంటి శివ తేజస్సుని గంగ యందు ప్రవేశపెట్టవలసి వస్తే మిగిలిన దేవతలు వెళ్ళలేదు. ఒక్క అగ్నిహోత్రుడిని మాత్రమే పంపించి, నువ్వు ప్రహృష్టమైన మనస్సుతో పరమ సంతోషంతో దీన్ని స్వీకరించు. ఎందుచేత అంటే, ఉండరుల యందు ప్రీతి లేకపోయినా, ఆ ఆకర్షణ లేకపోయినా, ఆ సంతోషము లేకపోయినా, దాని వలన తేజోవంతమైన సంతానము కలగదు. అందుకే మీరు చూసి ఉంటారు, వివాహం చేసేటప్పుడు మంగళసూత్రం కట్టిస్తారు. ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు కాడి తీసుకొచ్చి ఆ కాడి వధువు యొక్క మెడ మీద ఉంచుతారు. ఉంచి మంత్రపూరితమైనటువంటి నీటిని కాడి కన్నంలోంచి విడిచిపెడతారు. హరదత్తాచార్యుల వారిని ఆయన దానికి వ్యాఖ్యానం చేశారు. అత్రి మహర్షి యొక్క కుమార్తె వివాహం కాలేదు కాబట్టి అపాల, పాలించువాడు లేడు కాబట్టి అపాల అని పిలువబడింది. కారణం ఏమిటంటే, ఆవిడకి ఒళ్ళంతా బొల్లివ్యాధి వచ్చింది. అందువల్ల ఎవరూ ఆమెను వివాహం చేసుకోలేదు. ఆమెకి ఒకనాడు తీవ్రమైనటువంటి వ్యగ్రత కలిగి, బాధ కలిగి, నేను ఇంకా ఇలా జీవించను, శరీరం విడిచిపెట్టేస్తానని నీటిలో పడి కొట్టుకుపోతోంది. మళ్ళీ అదొక ధర్మ సూక్ష్మం. అలా నీళ్లలో పడడం, అలా కొట్టుకుపోవడం, అలా శరీరాన్ని విడిచిపెట్టడం, దాని గురించి ఇప్పుడు నేను స్పృశించను. ఆమె నీళ్లలో పడి కొట్టుకుపోతోంది, ఇక ఎటూ మరణిస్తాననుకో. ఇంతలో అనుకోకుండా ఆమెకి సోమలత లభించింది. ఏదో కొట్టుకుపోతుంటే నీళ్లలో సోమలత దొరికింది. సోమలత దొరికితే యజ్ఞం చేస్తారు. ఆమె ఆ సోమలత దొరికింది, నీళ్లలో కొట్టుకుపోతోంది కాబట్టి ఇంద్రుణ్ణి ఉద్దేశించి కొన్ని మంత్రాలు చెప్పి నోటితో నవిలి ఆ సోమలతని పిండింది. ఇది నేను ఇంద్రుని యొక్క రథచక్రపు కాడి మీద పిండుతున్నాను అని భావన వచ్చేటటువంటి మంత్రములు చెప్పి దీని చేత ఇంద్రుడు తృప్తి పొందుగాక అని. నీళ్లలో కొట్టుకుపోతూ సోమలత దొరికితే నన్ను ఉద్దేశించి యజ్ఞమంత్రములు చెప్పింది, నాకు సోమలత రసాన్ని అర్పణం చేసింది. కాబట్టి ఈమెకి నేను మంచి భర్తనిస్తానని, ఆమె బొల్లివ్యాధి పోగొట్టి ఆమెకు మంచి భర్తనిచ్చి ఆమె సంతోషంగా జీవితం గడపడానికి కావలసిన వ్యవస్థని ఇంద్రుడు చేశాడు. అప్పటి నుంచి ఆడపిల్ల మెడలో మంగళసూత్రం కట్టేటప్పుడు ఈ మంత్రములతో కాడిలోంచి నీళ్లు పోస్తారు మెడ మీద. ఎందుకు పోస్తారు అంటే, భర్త యొక్క ఆకర్షణ భార్య ఎందు చిక్కు చెదరకూడదు. భార్య యొక్క ఆకర్షణ భర్త ఎందు చిక్కు చెదరకూడదు. కామ సంబంధమైన ఆకర్షణ భర్తది భార్యకి మాత్రమే పరిమితము కావాలి. భార్యది భర్త వరకు మాత్రమే పరిమితము కావాలి. అప్పుడు కామము ధర్మము చేత ముడిపడిపోతుంది. కామము ధర్మము చేత ముడిపడితే ధర్మ సంబంధమైన అర్థము ప్రభవిస్తుంది. అర్థం అంటే డబ్బని కాదు అర్థం. అర్థము అంటే భోగోపకరణం. మనిషి సంతోషంగా జీవితం గడపడానికి కావలసినటువంటి భోగ సంపత్తికి అర్థము అని పేరు. ఇప్పుడు గాలియడానికి అక్కడ ఒక పరికరం ఉందనుకోండి, దాన్ని అర్థము అంటారు. నేను ఇంతమందికి వినపడేటట్టు బిగ్గరగా మాట్లాడవలసిన అవసరం లేకుండా మెల్లిగా మాట్లాడినా అది అందరికీ వినపడేటట్టుగా, శబ్దం యొక్క స్థాయిని పెంచి వినిపించేటట్టుగా చేయగలిగినటువంటి ఈ పరికరం నా వరకు నాకు సుఖపెడుతోంది కాబట్టి, భోగోపకరణం కాబట్టి ఇది నాకు అర్థమవుతుంది. మనిషికి కామము ధర్మము చేత ముడిపడితే అర్థము ప్రభవిస్తుంది. ఏమిటా అర్థం? కూతురు కొడుకు ఇద్దరూ పుడతారు. పుడితే కూతురు పుట్టడం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే, దశ పూర్వేషాం దశాపరేషాం, ఆమెని కన్యాదానం చేసినప్పుడు 21 తరములు తరిస్తాయి. తాను తనతో కలిపి తన ముందు 10 తరాలు, తన వెనక 10 తరాలు, తాను 21 తరాలు తరిస్తున్నాయి. ఇప్పుడు ఇంతమంది తరించడానికి సాధనమైన ఆడపిల్ల పుడుతోంది.
ఇక తన తర్వాత తన వంశం పేరు చెప్పి గోత్రం పేరు చెప్పి ఇంటి పేరుతో పూజా మందిరంలో పూజ చేయడానికి శరీర పతనానంతరము జరగవలసిన కార్యం చూడడానికి కుమారుడు ప్రభవిస్తున్నాడు. ఈ అర్థము దేని వలన ప్రభవిస్తోంది అంటే సంతానము కలగడం వల్ల. ఈ సంతానము ఏ క్షేత్రమునందు పడితే ఆ క్షేత్రమునందు ఉత్పాదనము చేసేది కాదు, అది ధర్మబద్ధమై ఉండాలి. కామము ధర్మము చేత ముడిపడితే లభించేటటువంటి అర్థం ఏది ఉన్నదో అది ఉద్ధరణకు హేతు అవుతుంది. ఉదాహరణకు కొడుకు లేడనుకోండి, వచ్చిన నష్టం లేదు. కూతురు గడుపున కొడుకు పుడితే కొడుకు పుట్టినట్టే. కాబట్టి ఏమవుతుంది అంటే ధర్మమునకు కామము ముడిపడాలి, ఆకర్షణ నిలబడాలి. అందుకొరకు ఆకర్షణ అన్నది లోకంలో భగవంతుడు సృజించాడు. ఈ ఆకర్షణ ధర్మబద్ధమై పరిమితం అవ్వాలి. అంతేకాని ఇది విశృంఖలత్వాన్ని పొందిందనుకోండి, ఎవరి మనస్సుని వాళ్ళు పరిశీలించుకోవాలి. నా ఆకర్షణ ఎక్కడికి పరిమితము కావాలి? నా ధర్మపత్ని వరకు. అది దాటి ఆకర్షణ పొందకూడదు. అలా పొందితే ప్రమాదము వైపుకి వెళ్ళిపోతున్నానని గుర్తు. అది ఎవరికి వారు పరిశీలించుకోవలసినటువంటి విషయం. అందుకే ధర్మము గాడి తప్పిపోతే కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే అది భయంకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలా ఫలితాన్ని ఇవ్వాలనుకోండి, శరీరం ఉండాలి కదా దాన్ని అనుభవించడానికి. ఒక గొప్ప దుఃఖాన్ని అనుభవించాలనుకోండి, శరీరం ఉండాలి కదా. శరీరం ఉంటే కదా దుఃఖాన్ని అనుభవిస్తారు. కానీ స్త్రీ విషయంలో ధర్మపత్నిని కామమునందు అతిక్రమించాడనుకోండి, దాని వలన ఏమవుతుందంటే మూలఘాతి, ఏ శరీరము దానికి ఉపయోగించాడో ఆ శరీరము పతనమైపోతుంది. ఆయుర్దాయము నిలబడదు, నిలబడకుండా అర్ధాంతరంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ప్రమాదం ఏర్పడి శరీరము పతనమవుతుంది. అందుకే పరస్త్రీ సంగ దోషేణ బహవో మరణంగతాః. పరస్త్రీ సంగము చేత ఎందరో తమ శరీరములను పతనం చేసుకున్నారు, ఆయుర్దాయాన్ని కోల్పోయారు. అందుకే అటువంటి ప్రమాదకరమైన వాటి జోలికి వెళ్ళవద్దు. అది చెప్పడం కోసమే వెలది మొట్టమొదటి వ్యసనంగా చెప్పారు. అయితే ఇక్కడ స్త్రీ అని అన్వయం చేసి అన్ని వేళలా దోషం ఆపాదించకూడదు. ఎందుకు ఆపాదించకూడదు అంటే ఆమె ధర్మబద్ధమైన పత్ని స్థానంలో ఉందనుకోండి, ఆమె గొప్ప ఉద్ధరణ హేతు. మీకు నేను ఎన్నో మాటలు చెప్పా, గృహిణీ గృహముచ్యతే. అసలు ఆమె లేనినాడు ఇల్లన్న మాటకు అర్థమే లేదు. ఆమె లేనినాడు పురుషుడు పుణ్యం చేసుకోలేడు. ఆమె లేనినాడు ఇహమునందు ఏమీ సంతోషం లేదు. అందుకే మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం. భార్యలా అసలు శరీరమునకు సంతోషమును ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు. అందుకే అది ధర్మబద్ధమైన నాడు దోషం లేదు. అది ధర్మమన్న గీత దాటిపోతే, ఆకర్షణ అన్యుల ఎందు పొందితే అది ప్రమాదహేతు. అప్పుడది అక్కడతో ఆగదు, శరీరాన్ని పడగొట్టేస్తుంది. అందుకే శ్రీరామాయణం సుందరకాండలో హనుమ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి రాయబారం చెప్తున్నప్పుడు ఒక మాట అంటారు, తదేవ ఫలమన్వీతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ అంటారు. నువ్వు చేసిన ధర్మం ఏదుందో, నువ్వు చేసిన పుణ్యం ఏదుందో అది ఫలితాన్నిచ్చింది. నువ్వు చేసిన అధర్మం ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేసింది. నువ్వు చేసిన అధర్మం ఏమిటి? పరస్త్రీని అపహరించి తీసుకొచ్చావు, ఆమె వంక చూడకూడని చూపు చూస్తున్నావు, ఆమెతో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు, ఆమె ఎందు పొందకూడని భావన పొందుతున్నావు. చిట్ట చివరికి దీని వలన ఫలితమేమి? మూలఘాతి. ఇది నీ శరీరాన్ని పతనం చేసేస్తుంది, నీ శరీరము నిలబడదు. అందుకే వ్యసనం గురించి చెప్పడం వేరు, కానీ ఆ వ్యసనం యొక్క వ్యగ్రతని తెలుసుకోకపోతే అది ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో తెలుసుకోకపోతే ఎంత గొప్ప వ్యక్తి జీవితం కానివ్వండి, దాని వలన ఫలితం ఉండదు. మీరు భాగవతంలో అజామీలోపాఖ్యానం చూసి ఉంటారు, ఆయన పేరు అజామీలుడు అని పెట్టారు. అజామీలుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే అజ్ఞానము చేత మేళనమును పొందినవాడు, దానితో అంటకాగినవాడు అని అర్థం అజామీలుడు అంటే. అజామీలుడు మొట్టమొదటి నుంచి కూడా
పుట్టుక నుంచో బ్రహ్మచారిగా ఉండగానో యవ్వనంలో ఉండగానో పరస్త్రీ వ్యసనము కలిగినటువంటి వాడు కాడు. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే భాగవతంలో అజామీరుడు గురించి ఒక కొన్ని విశేషాలు చెప్పారు. ఆయన చాలా మంచి శీల వైభవం ఉన్నవాడు. కావున ఇతడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు. దాంతుడై శాంతుడై ధర్మసంశీలుడై సకల వేదంబులు చదివినాడు. అనయంబు గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు. సర్వభూతములకు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధుల బడసినాడు. సత్యభాషణ నియమంబు జరిపినాడు. నిత్య నైమిత్తికాదుల నెరపినాడు. దండి లోభాది గుణముల దరసినాడు. మంచి గుణములు తనయందు అరసినాడు. అజామీరుడు ప్రారంభంలో అంత గొప్ప శీల వైభవం ఉన్నవాడు. ఆయన ఎంతో పుణ్యం చేసినవాడు కాబట్టి వేదాధ్యయనమునకు యోగ్యమైనటువంటి వర్ణమునందు జన్మించాడు. దాంతి శాంతి రెండింటినీ పొందినవాడు. అపారమైన ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము కలిగినటువంటి వాడు. ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వాడు. అన్ని వేదములు చదువుకున్నవాడు. ప్రయత్నపూర్వకంగా గురువుగారి దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు. అంతేకాదు అన్ని భూతముల యందు సమానమైనటువంటి బుద్ధిని పొందినవాడు. ప్రహ్లాదుడి గురించి చెప్తూ భాగవతంలో తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు అంటారు. అన్ని భూతముల యందు సమానమైనటువంటి భావన, అన్నిటి యందు దైవమున్నది అన్న భావన పొందినటువంటి వాడు. పైగా అనేకమైనటువంటి మంత్రములను ఉపదేశం పొంది నియతి కాలమునందు వాటిని జపం చేస్తూ ఆయా మంత్రముల యొక్క అధిష్టాన దేవతల దర్శనాన్ని పొంది వాళ్ళ యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి వాడు. సత్యభాషణ నియమంబు జరిపినాడు. ఎన్నడూ అబద్ధమాడకుండా సత్యమును మాత్రమే మాట్లాడేవాడు. నిత్య నైమిత్తికాదుల నెరపినాడు. ప్రతిరోజు చెయ్యవలసినటువంటి సంధ్యావందనాది కార్యక్రమములను ఏమరపాటు లేకుండా చేసేవాడు. అప్పుడప్పుడు వచ్చేటటువంటి ప్రధానమైన తిథులు కృష్ణాష్టమి భీష్మాష్టమి ఇటువంటి తిథులలో ఏవేవి చెయ్యాలని ఋషుల చేత చెప్పబడినదో ఆయా కార్యక్రమములను ఏ వైక్లభ్యం లేకుండా నిర్వహించినటువంటి వాడు. లోభము మొదలైనటువంటి భయంకరమైన గుణములను దాటినటువంటి వాడు. మంచి గుణములన్నిటికీ కూడా నిధిగా జీవించినటువంటి వాడు. అంటే ప్రారంభంలో అజామీరుడు తప్పు జీవనమున్నవాడు కాడు. ఆయనకి వివాహం చేసిన తర్వాత భార్యతో ఎంతో చక్కటి జీవితం చేసినటువంటి వాడు. తల్లిదండ్రుల యొక్క మన్ననని సంతోషాన్ని పొంది జీవించేటట్టుగా బ్రతికినటువంటి వాడు.